హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీ ముందుకు ఒక మంచి డీజిల్ కారు, ట్రావెల్స్ పర్పస్లో వాడుకునే వారికి అయితే ఒక మంచి కార్ ఇది. సో ఈ వెహికల్ డీటెయిల్ చెప్పే ముందు ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీ కనుక సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు అయితే సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి వీలైతే వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. మన ఛానల్లో చాలా వరకు i20లు, టీయాగోలు, టిగోర్లు, షిఫ్ట్లు, షిఫ్ట్ డిజైర్లు, ఇన్నోవా, ఇన్నోవా క్రిస్టాలు, రెనాల్ట్ స్కాలా, స్కోడా ర్యాపిడ్, ఇలాంటి చాలా వెహికల్స్, ఇన్నోవా క్రిస్టా, ఆల్టో, వర్నా, XUV500 అండ్ బెలినో, బ్రెజా, ఇట్లా చాలా వెహికల్స్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. స్ట్రీమ్ అవుతున్నాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. అందులో మీకు ఏదైనా కార్ నచ్చినట్లయితే సంబంధిత కార్ యొక్క ఓనర్ నెంబర్ అనేది టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ టైటిల్లో ఓనర్ నెంబర్ లేనట్లయితే కనుక అది సేల్ అయిపోయినట్టు అయితే కన్సిడర్ చేయండి. దయచేసి మన ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు పనికొచ్చే కార్లు అయితే చాలా వరకు అప్లోడ్ చేయడం జరిగింది. ఇటు ఆంధ్రప్రదేశ్ అండ్ అటు తెలంగాణ మిత్రులు ఇద్దరికీ పనిచేసే కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి వీలైతే వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. అట్లనే మీలో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం రెగ్యులర్గా కార్స్ అప్డేట్ చేస్తుంటాము, సో మీకు కూడా నోటిఫికేషన్స్ అనేవి టైం టు టైం అందుతాయి. సో సేల్ అవ్వకముందే వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేయవచ్చు దానివల్ల. సో ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, మన ముందు ఈరోజు ఉన్నటువంటి కార్ అయితే టయోటా ఎటియాస్ జీడీ డీజిల్ ఇంజన్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, కూడా చాలా తక్కువ అయితే తిరిగింది. అండ్ వెహికల్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే ఇది 2019 మ్యానుఫ్యాక్చరింగ్, డిసెంబర్ మంత్, అంటే డిసెంబర్ 2019, అంటే ఆల్మోస్ట్ 2020 కింద కన్సిడర్ చేయవచ్చు. సో సింగిల్ ఓనర్తో అయితే డ్రైవ్ చేయబడింది. వెహికల్ యొక్క 360 డిగ్రీస్ వ్యూ అనేది మనకు వీడియోలో కనిపిస్తుంది. ఇక్కడ ఎలాంటి డెంటింగ్స్ అయితే మనకి ఈ బాడీ పరంగా అయితే లేవు. సో మేబీ ఇన్విజిబుల్ స్క్రాచెస్ కనుక బాడీ పరంగా ఏమైనా దగ్గరికి వెళ్ళి చూస్తే కనిపించవచ్చు. వెహికల్ అయితే ఇప్పటి వరకు 74,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అండ్ సీట్ కవర్లు ఉన్నాయి అండ్ ఏసీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. 4 పవర్ విండోస్ ఉంటాయి. సీట్ కవర్లు 100కి 90% సీట్ కవర్లు ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా పవర్ విండోస్ ఉంటాయి. బాడీ పరంగా అయితే ఇక్కడ ఎలాంటి రస్టింగ్స్ అయితే మనకైతే లేవు. అండ్ వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. హైదరాబాద్లో ఉన్నది, ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది ఇది. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. వెహికల్ యొక్క నంబర్ ప్లేట్ కూడా మనకి విజిబుల్గానే ఉంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే నంబర్ ప్లేట్ అనేది స్క్రీన్షాట్ తీసుకొని దగ్గరలో ఉన్న టయోటా షోరూమ్కి వెళ్ళి షోరూమ్ ట్రాక్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. టైర్లు కూడా బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది. మీరు ఎవరైనా తీసుకుంటే ఇన్సూరెన్స్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. బాడీ డిక్కీ పరంగా కానీ అండ్ బానెట్ పరంగా కానీ, డోర్ల పరంగా కానీ, ఆప్రన్ల పరంగా కానీ, ఫెండర్ల పరంగా కానీ, పిల్లర్ల పరంగా కానీ ఎలాంటి డ్యామేజెస్ అయితే మనకైతే లేవు. సో టైల్ ల్యాంప్స్ అయినా హెడ్ ల్యాంప్స్ అయినా నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి. అండ్ 4 టైర్లు రీసెంట్గానే రీప్లేస్ చేయించడం జరిగింది. వెహికల్ అయితే హైదరాబాద్లో ఉన్నది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి దగ్గరుండి అన్ని చెక్ చేసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి. వెహికల్ యొక్క కాస్ట్ విషయానికి వస్తే 6,50,000 చెప్తారు. అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు. వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు. 2019 మోడలు, డిసెంబరు మంత్ అండ్ సింగిల్ ఓనర్తో అయితే మెయింటైన్ చేయబడింది. సో వెహికల్ నచ్చితే కాల్ చేయండి. కాల్ చేసి తీసుకునే ప్రయత్నం అయితే చెయ్యండి. వెహికల్ హైదరాబాద్లో ఉన్నది. సింగిల్ ఓనర్ మెయింటైన్డ్ వెహికల్ ఇది. 74,000 తిరిగింది. టయోటా ఎటియాస్ జీడీ డీజిల్ ఇంజన్ కార్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, డిసెంబర్ 2019 మోడల్ ఇది. 74,000 కిలోమీటర్లు తిరిగింది. సింగిల్ ఓనర్, బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి. ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేవు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కార్ల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.